చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ రాష్ట్ర ప్రతినిధి ఏర్పాట్లని మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మున్నూరు కాపుల్లో బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రగతి భవన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్ని కల సమయంలో 2018 పార్లమెంట్ ఎన్నికల సమయంలో మున్నూరు కాపే సమయంలో కేటీఆర్ గారికి మనం నిరసన అవ్వలేదు. కానీ ఇప్పటి వరకు వారు ఆ రోజు మీటింగ్ లో చెప్పింది ఏంటంటే తీసుకెళ్తా అని చెప్పన్నారు. 2018 నుంచి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఇప్పటి వరకు కేటీఆర్ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ ఏ ప్రభుత్వం నుంచి ఏ అధికారం నుంచి అది శాంట్ వస్తా దండ కరవట్లేదు దండ కరవట్లేదు సంజయ్ భాయ్ ఇట్లా పట్టుకోను ఒకసారి నిల్చోండి ఒకసారి మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు మన బర్కత్పూర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్నూరు కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని మున్నూరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ ఒక కార్యాచరణను సిద్ధం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనరా ప్రవీణ్ కుమార్ ప్రకటిస్తూ